హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అలెక్జాన్. మీరు కనుక బిగ్ బాస్ పడితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే బిగ్ బాస్ మంచి మంచి అప్డేట్స్ మా దగ్గర ఉన్నాయి. సో పల్లవి ప్రశాంత్, మనందరికీ తెలిసిందే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో ఒక రైతు బిడ్డగా కామన్ మ్యాన్గా ఎంట్రీ అయ్యాడు. బట్ అలాంటి అతన్ని ఇప్పుడు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ లాగా క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ అయిపోయాడు. ఎందుకంటే తనతో పాటే ఉన్న శివాజీ గారు లెటర్ వదులుకోవడం వల్లే బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ కెప్టెన్ గా నిలిచాడు. సో రితికతో కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినా గానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా, అలాంటి ఏం డిప్రెషన్ లో లోన్ అవ్వకుండా తన గేమ్ తను బాగా ఆడుతూ క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ గా అయితే నిలిచాడు. సో దీని విషయమై పల్లవి ప్రశాంత్ అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో అడిగి పెట్టింది మొదలు శివాజీ గారు తనతో పాటే ఉంటూ ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా ఆడాలని చెప్పని ఆ పల్లవి ప్రశాంత్ తో డిస్కస్ చేస్తూ తను ముందుకు నడిపించి, ప్రత్యేకంగా చెప్పాలంటే శివాజీ గారు వీడు మొగాడ్రా రైతు బిడ్డ అనేటువంటి ఒక మొగాడ్రా అని ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. దానికి నాగార్జున గారు కూడా చాలా మంచిగా స్పందించారు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ కు నాగార్జున గారు ఒక మొక్క ఇవ్వడం జరిగింది. సో ఆ మొక్కను పెంచడంలో పల్లవి ప్రశాంత్ విఫలమయ్యాడు. ఎందుకంటే వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టమైన పని. అది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అది వాళ్ళకే తెలుస్తుంది. సో వచ్చేసి దీని మీద కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా గానీ అలాంటి ఏం పట్టించుకోకుండా, కృంగిపోకుండా తనదైన షాల్లో గేమ్ ఆడుకుంటూ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ గా నిలిచాడు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే చాలా మంది పెద్ద పెద్ద కంటెస్టెంట్స్ భారీ అంచనాలతో బిగ్ బాస్ హౌస్ లో అడిగి పెట్టారు. వాళ్ళ అంచనాలు అందుకోకపోవడం కాకుండా ఎలాంటి ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేకపోయారు. కానీ మన పల్లవి ప్రశాంత్ అలా కాదండి, తన ఎలాంటి అంచనా లేకుండా వచ్చాడు, బట్ సంచలనాలు సృష్టిస్తున్నాడు, అలాగే మంచి ఇంపాక్ట్ కూడా అనేది బిల్డ్ చేసుకున్నాడు. అలాంటి పల్లవి ప్రశాంత్ ఇంకా చెప్పాలంటే ఎన్నో బ్యాడ్ కామెంట్స్, చాలా మందికి హౌస్ లో నెగిటివ్ గా ఉన్నాడు, కానీ అలాంటివి ఏం పట్టించుకోలేదు. వచ్చాడు, గెలిచాడు, చూపించాడు, ఇంకా ముందుకు వెళ్తున్నాడు. చాలా మంది కంటెస్టెంట్ తో నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా అలాంటి ఏం పట్టించుకోవట్లేదు. ఈ సీరియల్ బ్యాచ్ గొడవ పడి కూడా అతన్ని కొంచెం డిప్రెషన్ లో లోనైనట్టు తెలుస్తుంది. బట్ కానీ శివాజీ గారు పక్కన ఉండడం వల్ల అలాంటి ఏం లేకుండా చాలా బాగా ఆడుతున్నాడు. అలాగే పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇంకా శివాజీ గారి అభిమానులు కూడా పల్లవి ప్రశాంత్ కి ఓట్లు కుదరడం స్టార్ట్ చేశారు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ పేరు మంచి ఫారెన్ లో కూడా వినిపిస్తుంది, దుబాయ్ అలాంటి ఏరియాలో కూడా. ఎందుకంటే అలాంటి పేరుతో స్లోగన్స్ కానీ హాష్ ట్యాగ్ లు కానీ ఇంటర్నెట్ లో చాలా వైరల్ అవుతున్నాయి. సో ప్లీజ్ సపోర్ట్ టు రైతు బిడ్డ. థ్యాంక్ యూ.